ఢిల్లీలో రైతుల నిరసనలు తెలుపుతున్నారు ముందుగా వీళ్ళ పైన బీజేపీ విమర్శ ఏంటంటే వీళ్ళు రైతులే కాదు మధ్య దళారీలు ఈ మధ్య దళారీల పోరాటం ఇది ఇది రైతుల పోరాటం కాదు మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాల ద్వారా ఈ మధ్య దళారీల నుంచి రైతులకు స్వేచ్ఛ కల్పిస్తే వాళ్ళు కడుపు మండి పోరాటం చేస్తున్నారు అన్నారు ఇది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఖలిస్తాన్ ఉద్యమకారులు వీళ్ళు వీళ్ళు అసలు రైతులే కాదు అన్నారు ఇప్పుడు ప్రతిపక్షాల వీళ్లను పక్కదారి పట్టిస్తున్నాయి అన్నారు మంచిదే ప్రతిపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయి మరి సపక్ష సంగతి ఏంటి బీజేపీ మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అకాలిదళల్ ఈ అంశంపైనే ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది నితీష్ కుమార్ పరోక్షంగా నిరసన తెలుపుతూ సానుకూలంగా మాట్లాడాడు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ రాజస్థాన్లో బీజేపీ మిత్రపక్షం ఆల్రెడీ అమిత్ షాకు లేఖ రాశాడు సో దీనిపైన తేల్చమని హర్యానాలో దుష్యంత్ చౌతాల గుస్సాగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు సో ఎప్పుడు దుష్మని అవుతాడో తెలియదు ఇవన్నీ జరుగుతున్న సమయంలో తాజాగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కూడా ఈ వ్యవసాయ చట్టాల పైన తీవ్రంగా స్పందించాయి మామూలుగా స్పందించలేవు ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు కడుపు కొట్టి కార్పొరేట్లకు మధ్య వ్యా బడా వ్యాపారులకు ప్రయోజనాలకు సహకరిస్తున్నాయి అని చెప్పి విమర్శించారు ఇవి బడా కార్పొరేట్లకు మధ్య దళారీల కొరకే ఈ చట్టాలు తెచ్చారని ఎవరు చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు చెప్తున్నాయి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘమైన స్వదేశీ జాగరణ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్ సంఘ్ ఈ ప్రకటన చేశాను మీరు గూగుల్లో కొట్టండి ఆర్ఎస్ఎస్ అఫిలియేట్స్ ఆన్ మోడీ గవర్నమెంట్ ఫామ్ లాస్ అని కొట్టండి వస్తుంది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను లింక్ చూడండి మరి వీళ్ళు ఇంకా అదే కాదు వాళ్ళు పదిహేను వేల గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి మేము ఈ తమ నిరసనల్ని వ్యవసాయ మంత్రికి తెలియజేశానని కూడా భారతీయ కిసాన్ సంఘ్ ప్రకటించింది అయితే విచిత్రం ఏంటంటే భారతీయ కిసాన్ సంఘ్ ప్రకటనలో ఒక విచిత్రమైన పాయింట్ ఉంది వ్యవసాయ మంత్రితో చర్చలు జరిపినప్పుడు ఆయన చాలా సానుకూలంగా ఉన్నాడు మా మా పట్ల మా డిమాండ్ల పట్ల కానీ ఎప్పుడైతే ఆయన అధికారులతో ఒక్కసారి మాట్లాడాడో మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి వ్యవసాయ మంత్రి చాలా మంచివాడు ప్రైమ్ మినిస్టర్ చాలా మంచివాడు వీళ్ళందరినీ అధికారులు మిస్లీడ్ చేస్తున్నారని మోడీ ప్రభుత్వం ఏమంటుంది మోడీ ఏమన్నాడు బీజేపీ నాయకులు ఏమంటున్నారు ప్రతిపక్షాలు రైతుల్ని మిస్లీడ్ చేస్తున్నాయని వాళ్ళు అంటున్నారు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం ఏమంటుంది మోడీనే అసలు అధికారులు మిస్లీడ్ చేస్తున్నారు అంటున్నారు మరి ఎవరు ఎవరిని మిస్లీడ్ చేస్తున్నట్లు సో అందువల్ల ఇప్పటికైనా చెప్పాల్సింది బీజేపీ చెప్పాల్సింది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలకు కూడా ఎందుకు మిమ్మల్ని ఇవి కార్పొరేట్ అనుకూల చట్టాలని చెప్తున్నాయి ఇది బడా వ్యాపారుల అనుకూల చట్టాలని చెప్తున్నాయి ఇది మధ్య దళారుల అనుకూల చట్టాలని చెప్తున్నాయి ఆర్ఎస్ఎస్ అయితే అబద్ధం చెప్పదు కదా బీజేపీ నాయకులకు సూటి ప్రశ్న సో నాగేశ్వర్ అబద్ధం చెప్పొచ్చు కింద ట్రోల్స్ ఎగురుతుంటారు ఇప్పుడు మామూలుగా కామెంట్ లేరు సో మీరు మీకు చేత ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ని అనండి దేశద్రోహులని సో ఆర్ఎస్ఎస్ కూడా దేశద్రోహులైనే మోడీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేదు బీజేపీ ప్రభుత్వాన్ని గద్ద దించాలని మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు మాట్లాడుతున్నాయా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు అన్నా నిజం చెప్తాయి కదా పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఇదని చెప్పారు కమ్యూనిస్టులు ఇదని చెప్పారు నాగేశ్వర్లు అంటే వాడు అబద్దాలు చెప్తాడు ఆర్ఎస్ఎస్ ఇది అబద్ధాలు చెప్పదు కదా ఇది బీజేపీ నాయకులు చెప్పాలి ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా చెప్పాలి ఇది మీరు ఒకవైపోమో మోడీ ప్రభుత్వ విధానాలు కార్మిక సంస్కరణలు చేస్తే విమర్శిస్తారు బిగ్ బ్యాంక్ బడా వ్యాపారులకు పారిశ్రామికవేత్తల బ్యాంకులు నప్ప చెప్తే విమర్శిస్తారు ప్రైవేటీకరణ విమర్శిస్తారు వ్యవసాయ చట్టాలు విమర్శిస్తారు మళ్ళీ ఆ ప్రభుత్వమే గెలవడానికి సహకరిస్తారు ఇది ఇపోక్రసీగా అనిపించదా ఎందుకంటే ఈ రైతుల రైతులు నష్టపోయినా ఇతరులు నష్టపోతున్నప్పుడు అసలు అపోజిషను పొజిషను మనమే ఉండాలి అని ఆలోచనలో పరివారం ప్లానా అంటే అధికార పార్టీ వైపు వైఖరి మనమే చెప్పాలి ప్రతిపక్షాల వైఖరి కూడా మనమే చెప్పామనుకోండి అనుకోండి ఇతరులకు స్పేస్ ఉండదు అనే ఒకటువంటి రాజకీయ వ్యూహమా అనే విమర్శలకు కూడా ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలి ఏదైనా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కూడా నాగేశ్వర్ ఏం చెప్తున్నాయో అవే చెప్తున్నాయి సో నేను చెప్పేదా మీరు నా వీడియోలు చూడండి వ్యవసాయ పైన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల ప్రకటనలు చూడండి మీకు ఏ మాత్రం తేడా లేదు ఒక రకంగా చెప్పాలంటే నాగేశ్వర్ ఆర్ఎస్ఎస్ వైఖరి చెప్తున్నారు సో ఇప్పుడు నన్ను ఆర్ఎస్ఎస్ ఏశ్వర్ అంటారేమో నాకు తెలియదు అనేది అభ్యంతరం లేదు సో నాగేశ్వర్ ఆర్ఎస్ఎస్ వైఖరి చెప్తున్నాడు కదా అప్పుడైనా బీజేపీ నాయకులకు అభ్యంతరం ఏంటో నాకు తెలియదు